హలో పిల్లలు అందరూ ఉన్నారు మరికొత్త సరికొత్త వీడియోకి అయితే మీ ముందుకైతే స్వాగతం పలుకుతున్నాడు మన పెన్ స్టార్ కానీ ఈ రోజు వీడియో మాత్రం అంత ఇంత కామెడీ కాదు ఫుల్ కామెడీ నవ్వులే నవ్వులు ఇక్కడ చూడండి ఎవరున్నారు మన కస్తి పందిరం బాబా अरे यार नीक मुझे चपाने कदा पिलू यंजन बाबा तो तमाशा उपेसी इंती वीडियो एनकाल कईकल मामा हाउस अन्ट मैकेल मामा हाउस मन हेड एंड सी आड़बो पिंक नोबिता वैट नोबिता रेड नोबिता ग्रीन नोबिता वैलेट नोबिता येलो नोबिता ब्लैक नोबिता तो पाप मन दंगारी दंग डोर मन दिखो हिंचा पिंचा रोबचा मैं चूसा मरी एवर गेलो का गेम लंग बाबा अदेन मन अस्थिरंजन बाबा अतने स्केलेटन बाबा కనిపెడతానంట ఈ మిస్టరీ కారు అది విధంగా 300 కేజీ గోల్డ్ అంట ఒరే డోర్మన్ వెళ్ళి 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 దాకు అలాగే మామ ఏ వెళ్ళి దచ్చి పెడతానలే ఏంటి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో కింద కామెంట్ చేశారంట ఎక్కువ మంది #డోర్మన్ దచ్చి పెట్టాలని ఏ షించన్ దచ్చి పెడితే ఏమైందమ్మా అబ్బా సరే సరే నేను దచ్చి పెడతానలే ఓకే ఇంకా అంకెల్ అయితే లెక్క పెట్టేద్దాం 1 2 3 4 5 ఆ ఓకే పెన్న మామయ్య ఇప్పుడు నేనే అనుకుంటా సరే పెన్న మామయ్య నా కాల్ దిపే చెప్పండి నేను వెళ్ళి దాక్కుంటాను వైలెట్ నోబితాని అలాగే నోబిత నువ్వే గెలవడని అయితే కోరుకుంటున్నాను వెళ్ళి వైలెట్ నోబిత ఎవరికి కనబడకుండా దాక్కు చూడండి మామయ్య ఈ వైలెట్ నోబితానే గెలుస్తాడు అదేనండి పింక్ నోబిత అరే ఇక్కడేదో మంచి ప్రదేశం ఉంది ఇక్కడ దాక్కుందాం అమ్మయ్యా ఇక్కడ దాక్కున్నాను ఏ ఫ్రెండ్స్ చూడండి నేను ఎక్కడ దాక్కున్నాను ఇంట్లో ఉన్న చెట్టు ఎక్కేసాను చాలా మంది ఇంట్లోపలికి వస్తారు కానీ ఇక్కడ ఎవరు గమనించరు నేనే గెలవాలని కోరుకోండి ఓ ఇప్పుడు నేనే అనుకుంటా వైట్ నోబితాని పెన్నమమైన కాదు వెళ్ళి చెప్పండి వెళ్ళి దాక్కుంటాను అలాగే నోబితా నువ్వే గెలవాలని అయితే కోరుకుంటాను వెళ్ళరా వైట్ అరే నీ పేరు టైడ్ అని పిలవాలి రిన్ అని పిలవాలా సరే సరే వైట్ నోబితా వెళ్ళి దాక్కు ఆల్ ది బెస్ట్ నువ్వే గెలవాలని కోరుకుంటానమ్మా మామయ్య మీ కాట్లు అయిపోయింది వైట్ నోబితాతోనే అమ్మయ్యా చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి अरे इकड़ा वैट वैट चेर ए वैट अरे दीन पैन दाकुटे इकड़ेवर की कनपड़ अयि बलेगे कद मित्रा फ्रेंड्स अंदर हाशटाग वैट नब गेलवर कामेंट प्रति लाइक पेनम वीडियो लाइक रहा इपड़ना सर पेनमी दाकुटा अरे रे कड़पये चपंडी पिंचन दाकुटा अलगे पिंचन अलगे गेलव कना दाकु रे गोल अपड़े की गेलवाली अब गोल तस्काली सर मावय्य अलागे इपड़े गेल चेने ఒరే పింక్ నోబితానే ఎనకల దాక్కున్నావా కనిపిచిపోతుందిరారి మిత్రులారా ఇప్పుడు నేను ఎక్కడ దాక్కోవాలో కామెంట్ చేయండి ఈ డోర్ ఓపెన్ చేయగలని వావ్ ఎవరి అక్క ఇంత బాగుంది అక్క అక్క నేను ఇక్కడ దాక్కుంటే ఎవరికి చెప్పుకు సరేనా ఆ అలాగే తమ్ముడు దాక్కో దాక్కో ఎవరికి చెప్పనలే దాక్కో థాంక్స్ అక్క హే ఫ్రెండ్స్ చూడండి నేను ఎక్కడ దాక్కుంటున్నాను ఇక్కడ దాక్కుంటే డోర్ మని కూడా అసలు కనిపెట్టాడు హుర్రే ఫ్రెండ్స్ ఎలాగైనా సరే పించిన గెలవని కామెంట్ చేయండి ఎలాగో 300 కేజీ గోల్ నాకి అలాగే సర్ప్రైజ్ కార్ కూడా నాకి ఓ ఇప్పుడు నేనేనా సరే సరే రెడ్ నోబిత నేనే ఓకే పెన్న మావిని వెళ్ళి దాక్కుంటా నా కాల్ది బెస్ట్ చెప్పండి నేనే గెలవాలని అలాగే రెడ్ నోబిత అరే రెడ్ నోబిత వెళ్ళి వెళ్ళు గుండ్రు నోబిత జాగ్రత్తగా వెళ్ళు మిర్చి నోబిత వెళ్ళి దాక్కు ఎవరికి కనబడకుండా దాక్కురా నువ్వే గెలవని నేనైతే కోరుకుంటున్నాను అలాగే మావయ్య ఎలాగైనా గెలిచేది ఇప్పుడు ఈ రెడ్ నోబిత ఊరే పింక్ నోబిత అక్కడ దాక్కున్న వెంటరా కోతిలాగా ఒరే వైట్ గారు చూడండి మిత్రులారా ఎక్కడ దాక్కున్నాడు వీళ్ళందరూ ఎర్రపప్పులు నేను ఒక్కనే తెలివేనండి హై ఈ నోబితలందరూ ఈ మిర్చి నోబితను ఎంత తెలివేనాడు అమ్మయ్య ఎక్కడ దాక్కుందాం అయ్యి ఈ ప్లేస్ లేదో బలగుంది అరే ఈ పొదల్లో దాక్కోలేను ఇక్కడ అమ్మో ఇది పొదలు కాదు ఇది గోడ ఇదేంటి మైకేల్ మామ ఇలా కట్టించాడు ఈ గోడని ఓకే ఓకే మనం ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి అయ్యి ఈ ప్లేస్ బలిగా ఉంది ఇక్కడే దాక్కుంటా వద్దు పైకి వెళ్దామా ఈ పైన ప్లేస్ బాగుంది కదా అమ్మయ్య ఇక్కడ దాక్కుండి పోతాను మిత్రులారా మీరు కూడా ఎవరికి చెప్పకండి సరే నా డోర్ మనస్తే అసలు చెప్పద్దు నేనే గెలుస్తాను ఓ ఇప్పుడు నా టర్నే నేనే ఈ గ్రీన్ నోబితాని పెన్నమ్మ నకాల్ది బెస్ట్ చెప్పండి వెళ్ళి దాక్కుంటాను అలాగే గ్రీన్ నోబిత వెళ్ళి దాక్కు ఎవరికి కనబడకుండా దాక్కు నువ్వు గెలవనైతే కోరుకుంటున్నాను నాన్న ఆల్ ది బెస్ట్ వెళ్ళమ్మ అలాగే మామయ్య ఇప్పుడు చూడండి నేను ఎక్కడ దాక్కుంటాను ఒరే ఫ్రెండ్స్ నాకు తెలుసు పైన ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ లో దాక్కుంటే ఎవరికి కనపడను ఇదేంటి ఇక్కడ డోర్ తెరిచింది అరే డోర్ మీద నో ఎంట్రీ అంట అయ్యి అయ్యో జిమ్మి అని ఏంటి ఇక్కడ ఇలా చేస్తున్నావు ఆసనలు ఇస్తున్నాడు సరే సరే జిమ్మి అని లోపలికి ఎవరైనా వచ్చిన అడిగితే నేను ఇక్కడ లేడని చెప్పు అమ్మయ్య జిమ్మి అని నేను ఇక్కడ లేనని చెప్తాడంట సరే సరే నేనే గెలుస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు హ్యాష్టాగ్ గ్రీన్ నోబిత గెలవాలని కామెంట్ చేయండి ఓ ఇప్పుడు నేనే సరే సరే ఇప్పుడు ఈ స్కై బ్లూ నోబిత మావైన కాల్ ది బెస్ట్ చెప్పండి వెళ్ళి దాక్కుంటాను అలాగే స్కై బ్లూ నోబిత నువ్వే గెలవ నేనైతే కోరుకుంటున్నాను రే చూసుకో 300 కేజీ గోల్డ్ అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్ కారు గెలువు గెలువు స్కై బ్లూ నోబిత వెళ్ళి దాక్కు హై మా పెన్నమ్మ ఎంత మంచోడు ప్రతి ఒక్కరి కాల్ ది బెస్ట్ చెప్తాడు పాప మా పెన్నమ్మకు మాత్రం ఎవ్వరు లైక్ చేయరు ఎవ్వరు కూడా వీడియోని షేర్ చేయరు ఎవరు కూడా కామెంట్ చేయరు ఎందుకు ఫ్రెండ్స్ ఎవరు కామెంట్ చేయరు లైక్ చేయరు సరే సరేలే అదంతా మీ ఇష్టం పాపం పెన్నమావయ్య మీ అందరి మీద ఎంత నమ్మకం పెట్టుకుంటే లైక్లు కూడా కొడతలేదు నేను ఇక్కడ దాక్కున్నాను ఎవరికి చెప్పకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్
అమ్మో అప్పుడు నామంతో చేసిందా పెన్న మావయ్య, ఇప్పుడు నేనే నవ్వుతాని, వెళ్ళి దాక్కుంటాను, ప్లీజ్ మావయ్య నాకు అది చెప్పండి. అమ్మో ఇది ఇలాగుంది. నవ్విత తన్నేమనుకురా, స్కెల్టన్ బాబారా బాబు కొంపతిస్త నేమనుకు వెళ్ళి వెళ్ళి దాక్కు, ఎవరికి కనబడుకుని దాక్కురా నవ్విత, ఆల్ది వేషన్ వేగలవని కోరుకున్నా నవ్విత, వెళ్ళి దాక్కు. అలాగే మావయ్య ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి మిత్రులారా చెప్పండి. అమ్మో నాకు చాలా భయంగా ఉంది, ఎలాగైన సరే డోరమన్ దగ్గర నుంచి నేను తప్పించుకుని ఎలాగైన సరే 300 kg గోల్డ్ అలాగే సూపర్ కార్ గెలుచుకోవాలి. అయ్యి బలేగుంది, జిలిజిక్క జిలిజిక్క జిక్క, నేనే గెలుస్తాను పక్క పక్క. నాకు పాటలు కూడా వచ్చు, ఎందుకంటే నేనే అసలు తీసిన ఒరిజినల్ నవ్వుతాను కాబట్టి. మిత్రులారా ఎవరైతే ఇంకా లైక్ చేయలేదు ఫస్ట్ లైక్ చేయండి. అయ్యి ఇక్కడ దాక్కుందాం. ఒరే ఇక్కడేంటి గుంటూరు మిర్చి నోబితా కూడా ఇక్కడే ఉన్నాడు, అయినా పర్లేదు రే గుంటూరు మిర్చి నోబితా ఎవరికి చెప్పకు సరేనా. హలో స్కెల్టన్ బాబా గారు, ఏంటి డాన్స్ వేయడమేనా, మీరు వెళ్ళి దాక్కునేది ఏమైనా ఉందా సార్? వెళ్ళండి సార్, వెళ్ళి దాక్కోండి సార్. అలాగే బాబు పెన్న బాబు వెళ్తానాలే. సరే సరే ఓకే ఓకే, ఇప్పుడు వెళ్ళి దాక్కోవాలి అంతే కదా. మిత్రులారా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలబ్బా. ఒరే నవ్వుతా సారీ రా కన్నా. సారీ సారీ నీ పెళ్లికి డొక్కిలారీ. సరే కన్నా సారీ ఏమొద్దు, ఒక 100 kg గోల్డ్ ఇస్తావా? అబ్బో నీకు చాలా ఆశలు ఉన్నాయా నవ్వుతా, ముందు ఆడికి వెళ్ళు తర్వాత తీసుకుందులే గోల్డ్ గోల్డ్ బిస్కెట్లో. ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి మిత్రులారా మనం? అయ్యో బాబోయ్ ఒరే ఏంటి ఎక్కడ వాళ్ళు, అమ్మో గాలి వస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాను గా నా బాడీ. ఎక్కడ దాక్కుంటే బాగుంటుంది మిత్రులారా, కామెంట్ చేసి చెప్పండి ఎక్కడ దాక్కుందా. అరే ఇక్కడ ఏదో ప్లేస్ బాగున్నట్టుంది, వావ్ దీనిపైకి ఎక్కేద్దాం. ఊ ఎవరు ఇక్కడ? స్కెల్టన్ బాబా. చూసారా మిత్రులారా ఇక్కడ దాక్కుంటాను, ఆ డోరమన్ కూడా సరళ కనిపెట్టలేడు, ఎందుకంటే వాడు పొట్టుడు కాబట్టి. నేనే గెలుస్తాను. అరే అప్పుడే నా టర్న్ వచ్చింది. అయ్యో సారీ మామయ్య, ఇప్పుడు రోబచ్చన్ వెళ్ళి దాక్కుంటాడు మామయ్య, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. అలాగే రే రోబచ్చన్ వెళ్ళి దాక్కు, నువ్వే గెలవని అయితే నేను కోరుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్ కన్నా వెళ్ళి వెళ్ళి దాక్కు. మామయ్య నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రోబచ్చనికి ఎన్నో రోబో తెలివితేటలు ఉన్నాయి. ఒరే వైట్ నవ్వుతా నువ్వు ఇక్కడ ఉన్నావా? అరే ఈ బాల్ కలర్ బ్లూ నా కలర్ బ్లూ. అయ్యి ఇప్పుడు ఏం చేద్దామంటే, అరే ఇక్కడ దాక్కొని బాల్ పక్కన అడ్డు పెట్టేస్తే ఎలా ఉంటుంది మిత్రులారా, కామెంట్ చేసి చెప్పండి. ఓకే నేను మొత్తానికైతే బాల్ పక్కన దాక్కున్నాను, ఆ డోర్ మనగడు వస్తాడు, బాల్ చూస్తాడు, ఇక్కడ నిలని అనుకుంటాడు, వైట్ నవ్వుతాను పట్టుకుంటాడు, నేనే గెలుస్తాను. రే రోబచ్చన్ విన్నారు? అరే ఇప్పుడు నేనే బ్లాక్ నవ్వుతాను, పెన్నమైన కాల్ది వేస్ట్ చెప్పండి వెళ్ళి దాక్కుంటాను. అలాగే నవ్వుతా నువ్వే గెలవ, నేనైతే కోరుకున్నాను, ఆల్ది వేస్ట్ కన్నా వెళ్ళి దాక్కు, ఎవరికి కనబడకుండా దాక్కు. అలాగే మామయ్య ఇప్పుడు చూడు నేను ఎక్కడ దాక్కుంటాను. అరే ఇప్పుడు ఎక్కడ దాన్ని దాక్కోవాలి, పైకి వెళ్దామా? పదండి పదండి పైకి వెళ్దాం. అయ్యి ఇక్కడ ఏంటి నీ డోర్లోనే, ఇప్పుడు ఏ డోర్లోకి వెళ్ళి ఈ డోర్లోకి వెళ్దాం. ఒరే ఇక్కడ పింఛన్ ఉన్నాడు, పాపం వాడు కనిపిస్తున్నాడు. ఒరే పింఛన్ జాగ్రత్త, పాపం వాడు అక్కనికెళ్ళి దాక్కుంటే కనపడిన అనుకుంటున్నట్టున్నాడు. ఒరే ఇక్కడ నో ఎంట్రీ అని ఉంది, అమ్మో నో ఎంట్రీ అంట. ఒరే అక్కడ చూడండి గ్రీన్ నోబితా ఉన్నాడు, వద్దు వద్దు. అయ్యి ఈ డోరు, అయ్యి ఈ డోరు భలేగా ఉంది, అమ్మో వెనకాల భూతం బొమ్మ, అమ్మో వద్దు వద్దు నేను దీని వెనకాల దాక్కుంటా. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు బ్లాక్ నోబి దగ్గర వెళ్ళాలని కామెంట్ చేయండి, పాపం మన పెన్న మా వీడియోస్కి లైక్ రావట్లేదంట. ఒరే ఏంటిది ఇల్లు ఉన్నాయి, అమ్మో ఖరీదైన బూట్లు ఖరీదైన బట్టలు, నాకు కూడా ఉంటే ఎంత బాగుండేది. ఓకే పెన్న మావయ్య ఇప్పుడు షించాన్, ఇప్పుడు షించాన్ వెళ్ళి దాక్కుంటాడు, పెన్న మావయ్య నాకు కొద్ది ఆల్ది బెస్ట్ చెప్తారని వెళ్ళి దాక్కుంటాడు. అలాగే షించాన్, అలాగే నువ్వే గెలుస్తా నాకు తెలుసు షించాన్. ఒరే ఏంటి షించాన్ జాగ్రత్త కన్నా జాగ్రత్త చూసుకుని వెళ్ళి ఆల్ది బెస్ట్ నువ్వే గెలవని అయితే కోరుకుంటున్నాను. మావయ్య మీకెందుకు టెన్షన్, నా పేరు షించాన్, నాకు లేదు టెన్షన్. ఇప్పుడు చూడండి మిత్రులారా మనం ఎలా వెళ్ళి దాక్కుంటామో, వీళ్ళంత తింగర్ నవ్వుతాగాళ్ళు, వీళ్ళతో పనవద్దు గానీ మనం చక్కగా ఎక్కడికైనా దాక్కుందామా? ఎక్కడ దాక్కుందాం? ఒరి ఇక్కడ డోర్లన్నీ మూసేసి ఉన్నాయి. సరే ఇక్కడ వద్దులే, కిందకి వెళ్దాం, నా దగ్గర కీస్ కూడా లేవు, కీస్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఒరే పింక్ నవ్విత కనిపిస్తున్నావు చూసుకో, నీ చెడ్డి ఒకటి ప్రతి ఒక్కటి కనిపించేలా వేసుకుంటాడు. ఎక్కడ దాక్కుందాం దీనిలో? ఒరి ఇక్కడేంటి స్కై బ్లూ నవ్విత ఉన్నాడు, ఇక్కడ వద్దులే మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం మిత్రులారా కామెంట్ చేసి చెప్పండి. బయటకైతే వచ్చేసాను కానీ ఇక్కడ ఎక్కడ నాకు దాక్కోవడానికి మంచి ప్లేస్ దొరకట్లేదే. ఏ భగవాన్ నా కోసం ఒక మంచి ప్లేస్ కూడా సృష్టించలేదా స్వామి, ఎక్కడ దాక్కోవాలి? ఓహో ఇక్కడ ఇద్దరు నవ్వుతాలు ఉన్నారు, పాపం నేను చెప్పాను కదా నవ్వుతా వాళ్ళందరు తింగిరిగాళ్ళు, వాళ్ళకి అసలు దాక్కోవడం కూడా రాదు. మిత్రులారా ఇప్పుడు నేను ఎక్కడ దాక్కోవాలబ్బా, అర్థం కావట్లేదు. ఈ గడ్లో దాక్కుందామా? అయ్యో వద్దు వద్దు, ఈ గడ్లో దాక్కుంటే నా కలర్ వైట్ కదా నేను కనిపించిపోతాను, చా నా కలర్ కూడా గ్రీన్ అయి ఉంటే ఎంత బాగుండో, ఇక్కడ దాక్కుంటే ఎవరు కనిపించామని కాదు. పోనీ దీని వెనక, అమ్మో ఈ తాడి చెట్టు వెనక కనిపించిన డోరమాన్ గాడు ఏదో ఒక జిమ్మిక్ చేసి కనిపెట్టాడు. హలో అక్క నేను ఇక్కడ దాక్కున్నట్టు ఎవరికి చెప్పకండి. అయ్యి ఇదేదో పెద్ద చెట్టు లాగుంది, దీని వెనకాల దాక్కుంటా? వావ్ చాలా బాగుంది మిత్రులారు, మీరు ఎవరు చెప్పకండి డోరమాన్కి. ఓకే ఓకే ఇక అందరు వెళ్ళి దాక్కున్నట్టున్నారు. రే డోరమాన్, రే డోరమాన్ ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావు ఏంటి,
ఏంట్రా అలా సాడ్గా అలా దిగులు చెందుతున్నావు, వెళ్ళు మిగతా వాళ్ళందరూ కనిపెట్టాలి. ఇప్పుడు కనిపెడితే నీ 300 కేజీ గోల్డ్ అలాగే సర్ప్రైజ్ కారు. బాబు వద్దొద్దు, ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తే ఎవరు కనపడట్లేదు, ఈసారి బ్యాక్ నుంచి వెళ్తాను. రే ఎవరెవరు ఎక్కడ దక్కున్నా నాకు తెలియదు అనుకున్నారా? వస్తానా వస్తానా అడ్డరమని వస్తున్నాడు, మీ అందరినీ కనిపెట్టిస్తాడు. ఒరు ఇక్కడ ఎవరో ఒక అక్క ఉంది. అక్క అక్క ఏంటి అక్క మాట్లాడట్లేదు, బహుశా మూగ దిచ్చేది అనుకుంటాను. సరే మనమే వెతుక్కుందాంలే మిత్రులారా. ఇప్పుడు ఎక్కడ వెళ్ళి కనిపెట్టాలి? ఈ అక్కని అడిగినా చెప్పట్లేదు. ఇంట్లోపలికి వెళ్దాం. ఓకే ఇప్పుడైతే నేను డోర్ తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. ఎవరైనా కనపడండి రా. ఏంటి కిచెన్ దగ్గర కూడా ఎవరు లేరు? ఒరి ఇంకెక్కడికి వెళ్ళారు అబ్బాయి? నోబితగలికి ఇంత తెలివి ఎలా వచ్చింది అసలు? ఇంత తెలివి ఎలా వచ్చింది అసలు? రే వైట్ కలర్ నోబిత, వైట్ లో వైట్ కనిపించాను నా వైట్ నోబిత. ఇండియా ఇండియా వైట్ నోబిత ఇండియా. ఏంట్రా వైట్ లో వైట్ లో దాక్కున్నా వీడు ఏం నిద్రపోతున్నాడు? ఏంటబ్బా కొంప తీసి మళ్ళీ గ్రాని రాలేదు కదా, అమ్మో నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడేంటి? ఒక్క నిమిషం ఆగండి, వెనకాల పింక్ నోబిత. ఒరే పింక్ నోబిత దొరికేసా దొరికేసా దొరికేసావు పింక్ నోబిత. ఇండియా కింద దిగమ్మా కింద దిగు. ఏంటమ్మా చెట్టు పైకి ఎక్కితే కనపడవు అనుకుంటున్నావా? ఒరే తింగర్ నోబిత, నువ్వు ఎక్కడ దాక్కున్నా కనిపిస్తావు. వీడి కాదు కానీ అసలు తీస్తాడు మా ఒరిజినల్ నోబిత ఎక్కడున్నాడబ్బా? ఈ డోర్ ఏంటి లైట్ గా తెరిసింది, లోపలికి వెళ్దాం. ఒరే ఇక్కడ ఎవరు అక్క చదువుకుంటున్నట్టుకుంది. హలో అక్క, హలో అక్క ఇక్కడికి ఎవరైనా వచ్చారా? అక్క చెప్పండి మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? ఈ అక్క అసలు ఏం మాట్లాడట్లేదు, వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. డోరమణిగాడు వెళ్ళిపోయాడు, నన్ను అసలు కనిపెట్టేది అక్క పక్క దాక్కున్నా. ఏంటబ్బా షించాన్ గడు వయసు అనిపిస్తుంది, కొంప తీసి రూమ్ లో షించాన్ ఉన్నాడా? రే పింఛాన్ షించాన్. ఒరే నోబిత నువ్వు ఉన్నావేంట్రా? నోబిత ఇండియా ఇండియా బ్లాక్ నోబిత ఇండియా. అమ్మో నీ వయసు అది, నువ్వేంట్రా షించాన్ లో మిమిక్రీ చేస్తున్నావు? కానీ నాకు ఎందుకో డౌట్ గా వస్తుంది, ఈ రూమ్ నుంచి ఆ వాయిస్ వచ్చినట్టుగా ఉంది. వెళ్తాను. ఏ అక్కడ చూడండి అక్క వెనకాల దాక్కున్నాడు. ఒరే పింఛాన్గా అయిపోయావరా ఇవాళ నా చేతుల్లో. పింఛాన్ 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 ఇండియా బయటికి రారా పింఛాన్. ఒరే డోరమన్ నువ్వు చీటింగ్ చేసావురా, నేను అక్కడ దాక్కుంటే ఎలా కనిపెట్టావురా? ఒరే నిన్ను కనిపెట్టా నాకేమన్నా విచిత్రం అనుకున్నావేంట్రా, నేను ఈజీగా కనిపెట్టేస్తా. అరే ఈ డోర్ కూడా తెరిచింది ఏంటి? వావ్ ఇది బాత్రూమ్. ఒరే ఏంటి ఇలా వచ్చేసాను? ఒరే స్కెల్టన్ బాబా స్కెల్టన్ బాబా స్కెల్టన్ బాబా ఇండియా, నేను కనిపెడుతున్న 300 కేజీ గోల్డ్. ఒరే 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 ఈ ఇప్పుడు నాకు 300 కేజీ గోల్డ్ అలాగే కార్ కూడా రాబోతుంది. థ్యాంక్ యూ మిత్రులారా, ఇదంతా మీ వల్లే. మీరే కదా కామెంట్ చేసి చెప్పారు కింద. అండ్ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ తగ్గున్నారు కామెంట్ చేసి చెప్పచ్చు కదా, ప్లీజ్ కామెంట్ చేసి చెప్పచ్చు కదా. ఇక్కడ ఏంటి నువ్వేంటి అండి? అబ్బా ఒరే గ్రీన్ నోబిత, ఏంటమ్మాడు తిరిగి ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? గ్రీన్ నోబిత ఇండియా. అమ్మయ్యా అందరు భలే దొరికేశారు ఈ రూము. అరే ఈ రూమ్ లో ఇందాక నేను చూశాను కదా. ఓకే ఓకే ఏంట్రా బాబు అన్ని డోర్లు ఒకేలాగున్నా, నాకు భలే కన్ఫ్యూజ్ గా ఉంది, తికమకగా ఉంది. వెళ్ళాలి వెళ్ళాలి, మిగతా వాళ్ళని వెతికి వెళ్ళాలి, వెతకాలి వెతకాలి. ఒక నిమిషం అక్కడ చూడండి, ఇందాక బాగుండేది ఇప్పుడు బాగాలేదు. రే రూపచ్చన్ అయిపోయావురా రూపచ్చన్, ఇవాళ నువ్వు నా చేతుల్లో అయిపోయావు, నిన్ను కూడా కనిపెట్టేశాను. రూపచ్చన్ ఇండియా రూపచ్చన్ ఇండియా, జింగి చిక్క జింగి చిక్క, హే నేనే గెలిచాను. ఈ పెన్న మామయ్య నాకు 300 కేజీ గోల్డ్ సూపర్ కారు. అమ్మయ్యా ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా కనిపెట్టేస్తాను. ఇదేంటి ఇక్కడ ఇంకో సూపర్ డోర్ ఉంది, అయ్యి వెళ్ళిపోతాను. ఒరే సీక్రెట్ డోర్లు ఎవరు లేరా? వెళ్ళిపోతాం. అయ్యి స్కై బ్లూ నోబిత, రే స్కై బ్లూ నోబిత ఎందుకురా మీ నోబితలందరూ ఇలా తింగిరుల్లో నిద్రపోతారు? అరే నీ డోరమ్మ నన్ను కూడా సరిపోయింది, నేను లేకపోతే మీరు అందరూ మోసపోతారు రా, జాగ్రత్త నోబిత. ఓకే ఇంకెవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారబ్బా? కనిపెట్టాలి కనిపెట్టాలి, త్వరగా అందరినీ కనిపెట్టేయాలి. ఒరే స్కెల్టన్ బాబా ఇంకా అక్కడే ఉన్నాడు. ఏంట్రా ఇవాళ అందరికీ నిద్రమత్తుగా ఉంది? ఓ అప్పుడే వర్షాకాలం వచ్చింది కదా, చల్లగా ఉంది వాతావరణం, అందుకే నిద్రపోతున్నట్టుగా ఉన్నారు. పర్వాలేదు నేను అందరినీ కనిపెట్టేస్తాను, ఎవరు ఎక్కడ దాక్కున్నా సరే ఈ డోరమాన్ నుంచి తప్పించుకోలేరు. రే ఇక్కడేంటి ఇంకొక దారి ఏదో ఉన్నట్టుంది, కుంపదీసి ఏమైనా రహస్య దారా? ఒరే ఇక్కడేమైనా భద్రాలు దొరికితే అయ్యి మా సబ్స్క్రైబర్స్కి ఇచ్చేస్తాను. మిత్రులారా ఏ నోబిత అటు తిరిగి తొంగున్నావు, ఒరే నోబిత అబ్బాలే కనుక్కున్నాను. అమ్మయ్యా మా నోబిత గడు, అరే గుంటూరు నోబిత, మిర్చి నోబిత కూడా ఇండియా. అమ్మయ్యా అందరినీ కనిపెట్టేశాను. ఇంకా ఒరే షించాన్ గాడు ఉన్నాడు. అమ్మో షించాన్ గాడు చాలా తెలివైనడు, అక్క అక్క షించాన్ చూసావు, ప్లీజ్ చెప్పు అక్క చెప్పు. ఛీ ఇది గుడ్డుది నోబిత లాగుంది ఇది. అక్క అమ్మో అక్క చెప్పు అక్క, ప్లీజ్ అక్క చెప్పక్క, ఈ అక్క కావాలని యాక్టింగ్ చేస్తుంది గైస్. ఈ అక్కకి నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా అసలు నాకు రెస్పెక్ట్ ఇచ్చి చెప్పట్లేదు. సరే సరే మన పెన్నమావి దగ్గరికి వెళ్ళాలి. పెన్నమావయ్య పెన్నమావయ్య అందరినీ కనిపెట్టేశాను, కానీ షించాన్ గడు ఎక్కడ అండర్గ్రౌండ్లో దాక్కున్నాడంట. పెన్నమ్మ వన్ సీరియస్,
నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పకు. నువ్వు ఇంకా షించాను కనిపెట్టలేదు కదా డొరమాన్, వెళ్ళి త్వరగా కనిపెట్టు. నీకు ఆఖరిగా ఒక్క నిమిషం మాత్రమే టైం ఉంది. ఈ నిమిషం లోపల నువ్వు కనిపెట్టలేకపోతే నువ్వు ఓడిపోయినట్టే. ఆ స్కెల్టన్ బాబా తన 300 కేజీ గోల్డ్ సూపర్ కార్ తీసుకువెళ్ళిపోతాడు. పాపం నీ టైం వేసి మళ్ళీ తిరిగి రాదా డొరమాన్, చెప్తున్నాను వెళ్ళు వెళ్ళు. స్కెల్టన్ బాబా, స్కెల్టన్ బాబా, తీసుకువెళ్ళు తీసుకువెళ్ళు. కూర్చోరేనా, ఉండండి ఉండండి, నేను వెళ్ళి షించాను కానీ కనిపెట్టేస్తాను. రే షించాన్, ఎక్కడ దాక్కున్నావు రే షించాన్? బయటికి రారా, కావాలంటే నీకు ఒక 100 కేజీ గోల్డ్ ఇస్తాను. రే షించాన్ రారా. ఒరే ఈ షించాన్ గడ అస్సలు లొంగడబ్బా దేనికి కూడాను. ఇప్పుడు వీడు ఇక్కడ దాక్కున్నాడబ్బా. ఓం భీం పెన్నా, ఎలాగైనా సరే మంత్రం వాడితే ఖచ్చితంగా. ఒరే పించాన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? రే పించాన్, నీకు షించాన్ ఎక్కడ ఉన్నాడో తెలుసా? మరి నాకు 100 కేజీ గోల్డ్ ఇస్తానంటే చెప్తా. సరే ఇవ్వక చేస్తాను, సరే చెప్పు. సరే షించాన్ గడ చెట్లు పొదలు వెనుకున్నాడు, ఇంతకంటే ఇంకేం చెప్పలేండి డొరమాన్, వెళ్ళి కనిపెట్టు. రే థ్యాంక్స్ రా పించాన్, ఈ మాత్రం చాలు, ఉప్పని ఊదవతలు పడేస్తా. రే షించాన్ ఎక్కడున్నావు, నాకు కనపడను అనుకున్నావా? చెట్లు పొదల వెనకాల నాకు తెలుసు రా. ఉరి ఇంత త్వరగా కనబడతావు అనుకున్నది? షించాన్ షించాన్ ఇండియర్, నాకు తెలుసురా నువ్వు ఎక్కడ దగ్గర దాక్కుంటావని. ఈ ముద్దదవని కనిపెట్టేశాను రా, కనిపెట్టేశాను. 300 కేజీ గిల్డ్ నాది. చీటింగ్ చీటింగ్ చీటింగ్, నిజం చెప్పు. నువ్వు పింఛన్ రోబోచన్ హెల్ప్ తీసుకున్నాను కనిపెట్టావు కదా. ఫ్రెండ్స్ మీరే చెప్పండి, డోర్మన్ గారు చీటింగ్ చేసి గెలిచాడు. ఒరే ఆ 300 కేజీ గోల్డ్ నీది కాదు, నాది. ఆ సూపర్ కార్ కూడా నాది నాది. ఒరే మీరు కాస్త అరవడం ఆపుతారా? ఒరే పెన్నర్ సార్ ఇంతకీ వినరావరా చెప్తే 300 కేజీ గోల్డ్ సర్ప్రైజ్ కార్ ఇచ్చి వెళ్ళిపోతారా? అదే అదే స్కెల్టన్ బాబా, ఇంతకీ ఎవరు? ఓ డోర్మన్ నువ్వే కదా విన్నరు. సరే అందరిని కనిపెట్టిన మన డోరమాన్, డోరమాన్ కి ఇచ్చేసే స్కెల్టన్ బాబా 300 కేజీ గోల్డ్ సర్ప్రైజ్ కారు. అద్దిరా నా లెక్కంటే నాది. ఇప్పుడు నా టైం మిషన్ బాగా చేసుకొచ్చి థ్యాంక్ యూ పెన్ను మమ్మీ, థ్యాంక్ యూ. 300 కేజీ గోల్డ్ కారు నాకి. కాదు కాదు, ఈ డోరమాన్ గారు చీటింగ్ చేసి గెలిచాడు. పెన్ను మమ్మీకి ఎన్నిసార్లు చెప్పాలి? ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు హ్యాష్ టాగ్ డోరమాన్ చీటింగ్ చిన్న చించానే విన్నర్ అని కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి.